फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 761 एपिसोड पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము. దిగంబర్ కంగారు పడిపోతూ గదిలోనికి చేరుకుని తన శిష్యులందరినీ చూస్తూ, నాకు ఒక విషయం చెప్పండి, పూర్ణకు అసలు నేను నిమ్మకాయలు విభూది రాళ్ళు తలపాగలో పెట్టుకుంటా అనే విషయం ఎలా తెలుసు? మీలో ఎవరైనా నాకు నమ్మకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ ఎవరైనా వారు ఉన్నట్టయితే వెంటనే తక్షణం నాకు నిజం బయటకు చెప్పేసేయండి. నాకు గనక తెలిసింది అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తాననే విషయం మీకు కూడా బాగా తెలుసు. నేను అన్ని మాట్లాడి మిమ్మల్ని నా పనిలో పెట్టుకున్నాను శిష్యరికం చేయడం కోసం. నేను మీకు అన్ని విధాలుగా కావాల్సిన ఏర్పాట్లు అలాగే డబ్బు సదుపాయాలు అన్నిటినీ అందిస్తున్నాను. నాకు నమ్మక ద్రోహం చేశారు అనే విషయం తెలిసినా, వెన్నుపోటు పొడిచారనే విషయం తెలిసినా వాళ్ళని పాతి పెట్టేస్తాను అనగా వెంటనే వాళ్ళంతా కంగారు పడిపోతూ, గురువుగారు మాకు అసలు మీకు నమ్మక ద్రోహం చేసే ఉద్దేశమే తెలియదు, అసలు ఆ అమ్మాయికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయనేది మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఆమె అసలు ఈ విషయాలు ఎలా చెప్పగలుగుతుంది అని మేము కూడా ఆందోళన పడుతూ ఉన్నాము అనగా వెంటనే అతను చూస్తూ ఉండండి, ఇక ఆమెని ఇలా వదిలిపెడితే లాభం లేదు, ఇప్పటికే మన రహస్యాల్ని బట్టబయలు చేయబోయే ప్రయత్నం చేసింది కాబట్టి ఆమెని ఖచ్చితంగా మనం ఆధీనంలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాగో ఈరోజు నేను ఇక్కడ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నాను కాబట్టి గంగాధర్ వాళ్ళకి ఒక ఈ పూజ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు నేను వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ ఇంటి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆ గదిలో ఆమె ఒక్కటి మాత్రమే ఉంటుంది. మోహన్ పేరు చెప్పుకొని వాళ్ళని బయటికి వెళ్ళమంటే నాసిక్ అయినా వెళ్తారు కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా పంపించి ఆ తర్వాత ఈమె అంతు తేల్చేద్దాము. శాశ్వతంగా ఈ భూమి మీద లేనియకుండా ఆమెని అంతం చేసేద్దాము. ఆమె అంతమైపోతే ఈ శీలి గ్రామాన్ని దోచుకోవడానికి మనకి అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు వచ్చేస్తాయి. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మనం మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైపోయింది అని చెబుతాడు. వెంటనే ఈ మాటలు విన్న పూర్ణ కంగారు పడిపోతూ, అయ్యో భగవంతురా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేను వీరి బారి నుండి ఎలా బయటపడగలగాలి అని ఆమె కంగారు పడుతూ ఉండిపోతుంది. ఇంతలో దిగంబర్, చూడండి, మనం ఎలాగో దాదాపు గంగాధర్ వద్ద లూటీ చేయగలిగినంత బంగారం అలాగే ఆస్తి అంతా చేసేసాము కాబట్టి ఇప్పుడు మరొకరిని ఎలాగో మనం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి వీళ్ళు మనం చెప్పినట్టుగా చేస్తారు, వీళ్ళని నిరుపేదలని చేసి ఆ పిల్లని అంతం చేసేసి ఇక్కడి నుంచి బయటపడితే సరి అని నవ్వుతూ ఉంటాడు. ఇంతలో పూర్ణ కంగారు పడిపోతూ, భగవంతురా, ఈ గది నుంచి బయటకు వెళ్ళడానికి నాకు ఎటువంటి మార్గం లేకుండా పోయింది. నేను మోహన్ గారికి మాట ఇచ్చాను, అత్త మామల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళ బాధ్యత నాది అని, కానీ వాళ్ళకి నేను ఈ విషయం చెప్పలేకపోతున్నాను. వీళ్ళని కాపాడాలి అంటే నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడి నేను పోలీస్ అధికారుల దగ్గరికి చేరుకొని వీళ్ళ యొక్క బండారాన్ని బట్టబయలు చేసి వీళ్ళని ఈ గ్రామంలో లేనికుండా చేయడం నా యొక్క బాధ్యత. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా బయటికి వెళ్ళాలి, నాకు ఏ మార్గం లేకుండా పోయింది, నేను ఎలా బయటపడాలో తెలియడం లేదు, నేను ఏం చేయాలనేది కూడా అర్థం కావడం లేదు అంటూ ఆమె ఏడుస్తూ ఉండిపోతుంది. సాయి శ్రీకృష్ణకి, వెంకటేష్కి, చందోడ్కర్కి పాయసాన్ని చేతిలో ఉంచి తినమంటారు. వాళ్ళందరూ తింటూ ఉండగా ఇంతలో శ్రీకృష్ణ, సాయి, ఇన్ని రోజుల తర్వాత ఈ పాయసం తింటుంటే నాకు అమృతాన్ని తింటున్న అభిప్రాయం కలుగుతుంది, చాలా అద్భుతంగా ఉంది సాయి అనగా వెంటనే సాయి కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో చందోడ్కర్, నా తల్లి చేసినట్టుగానే ఉంది అని అభిప్రాయపడుతూ ఉంటారు. వెంకటేష్ మాత్రం మనశ్శాంతి లేకుండా ఏదో తింటున్నానంటే తింటున్నట్టుగా ఉండగా ఇంతలో సాయి, చూస్తుంటే నువ్వు ఏదో ఆలోచిస్తూ దిగులు పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు వెంకటేష్, ఏమిటా విషయం అని అడుగుతారు. వెంటనే అతను, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అహ్మద్ నగర్లో, నేను ఆ పని పూర్తి చేసుకోవాలనుకున్నాను ఈరోజు వెళ్ళి, కానీ ఈరోజు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది, అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను అనగా వెంటనే సాయి, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నా కూడా నీ పని తప్పకుండా పూర్తవుతుంది అని అంటారు. అతనికి సాయి మాటలు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఠాకూర్ దిగంబర్ వద్దకు చేరుకుని, గురువుగారు, మీ యొక్క మహిమని నేను తెలుసుకున్నాను, ఈరోజు ఉదయం మిమ్మల్ని కలిసి తిరిగి వెళ్తున్న సమయంలో నాకు ఒక బంగారు నాణం దొరికింది, నిజంగానే మీ యొక్క ఆశీర్వాదంతోనే అది లభించిందని నేను అభిప్రాయపడుతున్నాను, తప్పకుండా ఇదొక మీ చమత్కారమని నాకు తెలుసు, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను, నిజంగానే మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు మార్పులు కనిపిస్తున్నాయి, ఇలాగే మీరు నాకు అన్ని విధాలు
విధాలుగా అనుకూలమైన పరిస్థితులు కలిగించారు అంటే నేను బాగా సంపాదించి గొప్పవాణ్ణి అయ్యి నేను వ్యాపారంలో సక్సెస్ అవుతూ బాగా ఉన్నతంగా ఎదిగితే మీరు ఏది కోరుకుంటే అది నేను తీసుకొచ్చి పెడతాను కొత్తగా ఒక వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాను దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని మీరు చేస్తారని మీ ద్వారా నేను కూడా లాభాలు పొందగలుగుతానని నేను ఆశిస్తున్నాను అనగా వెంటనే అతను శంభో శంభో శివశంభో శివశంభో అంటూ అలా ఏదో భగవంతునితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత విభూదిని తీసి మంటలో విసిరేసి ఆ తర్వాత స్వామివారు ఏదో చెబుతుంటే ఇతను మాట్లాడుతున్నట్టుగా విని ఖచ్చితంగా నేను అలాగే చేపిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఠాకూర్ కంగారు పడిపోతూ నాకు ఏమీ అర్థం కావడం లేదు ఏమైంది గురువుగారు ఏమిటి విషయం అనగా వెంటనే గురువు నీవు ఈ వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితులు పొందాలి అంటే దానికి కొంత సమయం పడుతుంది నీవు కొంత వ్యాపారంలో లాభం పొందాలన్నా కూడా నీవు ఒక ముఖ్యమైన కార్యక్రమం పని చేయాల్సి ఉంటుంది అనగా ఠాకూర్ కంగారు పడుతూ నేను ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను నా యొక్క తక్షణ కర్తవ్యం నేను వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతంగా ఎదగాలి పేరు ప్రతిష్టలు పొందాలి ఇదే నా యొక్క కోరిక దానికోసం నేను ఏది చేయడానికైనా సిద్ధమే నా వ్యాపారం సఫలీకృతం కాకపోతే నేను పెట్టిన పెట్టుబడులంతా పూర్తిగా నేలరాలిపోతాయి కాబట్టి నేను ఇప్పటికీ చాలా ఎక్కువ మొత్తంలో బయట నుంచి అప్పుగా డబ్బు తీసుకువచ్చి ఆ వ్యాపారంలో పెట్టాను దయచేసి నాకు సహాయం చేయండి గురువుగారు మీ ఆశీర్వాదంతో నేను ఈ యొక్క వ్యాపారంలో ఉన్నతంగా ఎదగాలనేదే నా కోరిక అనగా వెంటనే దిగంబర్ నీవు దీనికోసం ఒక సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది దానికి నీవు సిద్ధమేనా అనగా అతను హా సరే అని అంటారు ఇంతలో అతను నీవు ఒక విధవని బలివ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను ఆశ్చర్యపోతూ కంగారు పడిపోతూ ఏం మాట్లాడుతున్నారు గురువుగారు ఒక మనిషిని బలివ్వాలా అని కంగారు పడుతూ అది ఎలా సంభవం మనిషిని బతికుండగానే బలివ్వడమా నా వల్ల కాదు అనగా వెంటనే గురువు నేను చెప్పాను కదా నేను నీవు చెప్పిన పని చేయకపోతే ఖచ్చితంగా నీకు వ్యాపారంలో నష్టం వచ్చి తీరుతుంది అలాగే నీవు ఎన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని ఇప్పుడే చెప్పినాగాను నువ్వు ఇంతలోనే దాని గురించి ఆలోచించకుండా ఎలా సంభవం అవుతుంది అంటున్నావు ఇక నిర్ణయం నీదే నేను చెప్పిన పని చేస్తావా లేదంటే నీ వ్యాపారాన్ని నీవు నేలరాలిపోయేలాగా చేస్తావా కొద్ది వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టావు నీ వ్యాపారం ఉన్నతంగా ఎదగాలి అంటే కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంది బ్రాహ్మణుడు మరణించిన ప్రదేశంలో నీ వ్యాపారం మొదలు పెట్టావు కాబట్టి నీకు అనుకూలమైన పరిస్థితులు రావు కాబట్టి నీవు తప్పకుండా బ్రాహ్మణ బలి ఇచ్చి తీరాల్సి ఉంటుంది కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి అమ్మాయిని వివాహం చేసుకొని అనుకోని కారణాల వల్ల అతను మరణించాడు అతని యొక్క భార్య ఇప్పుడు విధవగా ఉంది వాళ్ళ ఇద్దరు ఒక్కరోజు కూడా జీవితాన్ని ఇంకా పంచుకోలేదు అటువంటి వారిని నీవు బలిస్తే అంత అనుకూలమైన పరిస్థితి నెలకొంటుంది నీవు ఎక్కడైతే వ్యాపారం పెట్టావో ఆ వ్యాపారం పెట్టిన స్థలంలో చనిపోయిన వ్యక్తి నీకు శాపం పెట్టారు కాబట్టి నీవు అక్కడ విధవని బలి ఇచ్చి తీరాల్సి ఉంటుంది అప్పుడే నీవు ఖచ్చితంగా నీకు అనుకున్న విధంగా పరిస్థితులని అనుకూలంగా మార్చుకోగలుగుతావు అలాగే నీవు తప్పకుండా విజయాన్ని అందుకుంటావు 24 గంటలు కూడా వాళ్ళు వివాహం చేసుకొని కాపురం కూడా చేయని వాళ్ళు మరణించారు కాబట్టి అటువంటి వాళ్ళని నీవు కనుక బలించినట్టయితే ఖచ్చితంగా నీవు వ్యాపారంలో ఉన్నతంగా ఎదుగుతావు అలాగే నీకు ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది మిలియనీర్ కూడా అవుతావు అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ గురువుగారు ఇవన్నీ నా వల్ల సంభవం కాదు దయచేసి నన్ను క్షమించండి అసలు ఒక మనిషిని ఎలా బలి ఇవ్వగలుగుతాం అనగా వెంటనే అతను చూడు మూర్ఖుడా నీకు అర్థం కావడం లేదు నీవు ఎంత మొత్తంలో డబ్బు పెట్టావనే విషయాన్ని ఆలోచించుకో ఆ డబ్బంతా ఇప్పుడు ఎవరికీ కాకుండా నేలరాలి బూడిదైపోయింది అంటే ఇక నీ యొక్క జీవితమే అంతమైపోతుంది ఇప్పటి వరకు వడ్డీలు తీసుకువచ్చి పెట్టిన డబ్బంతా నీవు తిరిగి కట్టలేని స్థితికి దిగజారిపోతావు ఆ తర్వాత నీవు ఏం చేయాలనుకున్నా కూడా నీకు ఉపయోగం ఉండదు బతకడానికి కూడా నీకు మార్గం ఉండదు నీవు ఇప్పుడు నిన్ను నీవు నిరూపించుకుంటావా లేదా నిన్ను నీవు అంతం చేసుకుంటావో ఇక నీ ఇష్టం అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ నాకేమీ అర్థం కావడం లేదు గురువు గారు అసలు ఇదంతా ఎలా సంభవమైంది నేను శాంతంగా నా యొక్క వ్యాపారాన్ని చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇటువంటి ఘోరమైన పరిస్థితి నాకు వచ్చి పడింది ఏమిటి అని ఆందోళన పడుతూ ఉంటారు వెంటనే గురువు నేనే నీకు అమ్మాయిని చూపిస్తాను ఆమెని గనక బలించినట్టయితే ఖచ్చితంగా నీకు పరిస్థితులు అనుకూలమిస్తాయి ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంతకు ముందే చనిపోయాడు కాబట్టి అతని యొక్క భార్య ఏకాంతంగా ఆమె బతకలేక మానసిక రుగ్మతతో ఆమె ఒంటరిగా
బాధపడిపోతుంది. అటువంటి అమ్మాయిని నీవు బలి ఇస్తే ఇద్దరిని ఒకచోటకే చేర్చిన వాడివి అవుతావు. వాళ్ళ ఇద్దరు స్వర్గానికి చేరుకుంటారు. వాళ్ళ ఇద్దరిని నీవు కలిపిన వాడివి అవుతావు. కాబట్టి నీకు ఆశీర్వాదం లభిస్తుంది. ఆ తర్వాత నీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. నేను చెప్పింది నీకు సరైనది అనిపిస్తే నీవు చేయడానికి నీవు సిద్ధపడు అనగా, వెంటనే అతను, అంటే నేను వాళ్ళ ఇద్దరిని కలపడం కోసం ఇదంతా చేయాలనుకుంటున్నారా అనగా, వెంటనే అతను, ఇప్పటికైనా అర్థమైందా? ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, నీవు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నీవే తీసుకో అనగా, వెంటనే అతను, గురువుగారు, నేను ఇప్పుడు ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను, కానీ నాకు కొంచెం భయంగా ఆందోళనగా ఉంది. అసలు ఇటువంటి పనులు ఇంతకుముందు ఎన్నడూ చేసిందే లేదు అనగా, వెంటనే అతను, చూడు, ఆ అమ్మాయి అన్నం తినకుండా తన భర్త కోసం ఇప్పటికే మానసికంగా కుంగిపోయి ఆమె మైండ్ కూడా సరిగా లేకుండా తన భర్తని అలా తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. అటువంటి ఆమెకి నీవు విముక్తిని ప్రసాదించాల్సి ఉంటుంది. ఈరోజు రాత్రిలోగా ఆమెకి విముక్తిని కనుక ప్రసాదించగలిగినట్టయితే నీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అనగా, వెంటనే అతను, మీ ఆదేశమే నా ఆచరణ అని అంటాడు. వెంటనే అతను, శంభో శంకర అని అంటాడు. రేపు ద్వారకామాయిలో ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది. సాయి అలా శూన్యంలోనికి చూస్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు పూర్ణ ఏం చేయాలో అర్థం కాక ఆ కన్నంలో నుంచి చూడగా దిగంబర్ వాళ్ళు అక్కడ లేకపోవడంతో వెంటనే ఆమె కంగారు పడిపోతూ, ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎవరినో లూటీ చేయడానికో లేదంటే ఎవరినో ఇబ్బంది కలిగించడానికో వెళ్ళి ఉంటారు. మామ వాళ్ళు కూడా నిద్రపోయి ఉంటారు. వీళ్ళ బారి నుండి మామ వాళ్ళని రక్షించాలన్నా, నన్ను నేను రక్షించుకోవాలన్నా ఈ రోజు రాత్రి ఇక్కడి నుంచి బయటపడడం ఒక్కటే నాకు మార్గం అని వెంటనే ఆమె ఎలాగైనా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఠాకూర్, నేను గురువుగారు చెప్పింది చేయడమే నా యొక్క తక్షణ కర్తవ్యం అంటూ ఒక కత్తి తీసుకొని ఆమెను ఎలాగైనా బలి ఇస్తాను, అప్పుడు నాకు లాభం వస్తుంది, నేను శాంతంగా బతకవచ్చు అని చెప్పి కత్తి తీసుకొని బయలుదేరి నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయికి ఈ విషయం అర్థమయ్యి సాయి శూన్యంలోనికి అలా తీక్షణంగా చూస్తూ ఉండగా ఉన్నపలంగా ఎక్కువ మొత్తంలో గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. అక్కడంతా చెట్లు అవన్నీ చెల్లా చెదురుగా ఊగుతూ ఉంటాయి. దున్ను నుంచి మంట ఒక్కసారిగా ఎగిసి పడుతూ ఉంటుంది. మరోవైపు పూర్ణ ఉన్న గదిలోకి కూడా శబ్దం తీక్షణంగా వినిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆమె ఆందోళన పడుతూ, ఇదేమిటి, ఉన్నపలంగా బయట నుంచి తలుపుని ఎవరో తడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది అని కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఆమె గదికి పెట్టిన గడి ఒక్కసారిగా ఊడిపోయి అలా గది తలుపులు తెరుచుకొని, పూర్ణ, ఇది నీకు సరైన సమయం, నీవు బయటికి వెళ్ళడానికి వెళ్ళు అని మాటలు వినిపిస్తాయి. వెంటనే ఆమె అక్కడి నుంచి రెండు అడుగులు బయటికి పరిగెత్తి అలా తన మామాజీ వాళ్ళ గది వైపు చూస్తూ, దయచేసి నన్ను క్షమించండి, మీ అనుమతి లేకుండా నేను ఇక్కడి నుంచి బయటికి అడుగు పెడుతున్నాను, మీ యొక్క నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను, దయచేసి ఇదంతా చేయడానికి కారణం నేను మిమ్మల్ని కాపాడడం కోసమే, ఇది నేను చేస్తున్నది తప్పే అని నాకు తెలుసు, కానీ ఇలా చేయక తప్పడం లేదు, నన్ను కాపాడండి, నేను మిమ్మల్ని కాపాడడం కోసమే, నేను మీ అబ్బాయికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే, మీకు ఇచ్చిన మాటని తప్పాల్సిన పరిస్థితి నెలకొని ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను అని ఆమె బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి పూర్ణ ఇంటి నుంచి బయటికి వెళ్ళిందనే సమాచారం అంది. సాయి కూడా తక్షణం అక్కడి నుంచి లేచి బయటికి బయలుదేరతారు. ఇంతలో శ్రీకృష్ణ కంగారు పడిపోతూ సాయి ఉన్నపలంగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా చందర్కర్ గారు, ఎవరికో ఏదో అవసరం ఉండి ఉంటుందని సాయికి అర్థమైంది, అందుకే సాయి వారికి సహాయం చేయడం కోసం, ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం బయలుదేరారు అనగా, ఇంతలో వెంకటేష్, ఏమిటి సహాయమా, ఏ ఒక్కరూ వచ్చి ఇక్కడ సహాయం చేయమని అడగనేలేదు, అలాగే ఏ ఒక్కరి దగ్గర నుంచి సమాచారం అందింది లేదు, అటువంటిది ఉన్నపలంగా ఎవరికో సహాయం చేయడానికి ఎలా వెళ్ళగలుగుతారు, అది అసలు ఎలా సంభవం, నాకైతే నమ్మశక్యంగా అనిపించడం లేదు, ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనగా, వెంటనే చంద్రకర్ గారు, పోను పోను, నీకే తెలుస్తుంది సాయి గురించి అని అంటారు. ఇంతలో వెంకటేష్, నేను కూడా వెళ్ళి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఇంతలో శ్రీకృష్ణ, వద్దు, నీవెక్కడికి వెళ్తున్నావు, నీవు ఇక్కడికి ఉండు అనగా, ఇంతలో చందర్కర్ గారు, నీవు వెళ్ళనివ్వు, ఇక్కడి నుంచి అతను వెళ్తేనే సాయి గురించి పూర్తి సమాచారం అతనికి తెలుస్తుంది, నేను కూడా మొదట్లో సాయిని అనుమానించాను, కానీ తర్వాత సాయి అడుగుజాడల్లో నేను వెళ్ళిన తర్వాత సాయి యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క మహిమని తెలుసుకున్నాను, సాయికి ఇప్పుడు భక్తునిగా మారిపోయాను.
లేదు. నీ తమ్ముడు కూడా సాయిని నమ్మడం లేదు. కాబట్టి సాయి వెనకాల వెళ్తే సాయి యొక్క గొప్పతనం, సాయి యొక్క మహిమ అతనికి తెలిసి వస్తాయి అని అంటారు. ఇంతలో సాయి కంగారు పడుతూ అక్కడి నుంచి అదరాబద్ర నడుచుకొని వెళ్తూ ఉంటారు. అతన్ని అనుసరిస్తూ వెనకాలే వెంకటేష్ కూడా నడుచుకొని బయలుదేరుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.